ఏ పూజ అయినా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి. ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ .inలో లాగిన్ అవ్వండి. వృశ్చిక రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. జన్మరాశిలో శని నడుస్తున్నాడు. ఈ కారణం చేత కొన్ని రకాలైనటువంటి చికాకులతో కూడినటువంటి వాతావరణం ఏర్పడే పరిస్థితి గోచరిస్తుంది. దేన్ని పట్టించుకోకుండా అభివృద్ధి పథం వైపు దూసుకుని వెళ్దామనేటువంటి మీ తత్వం ఏదైతే ఉందో, మీ పద్ధతి ఏదైతే ఉందో అదే మంచిది. చిన్న చిన్న విషయాలు పట్టించుకోవటం, మనసుకు తీసుకొని బాధపడటం ఇలాంటి పనులు ఏమి చేయొద్దు. ఎవరు ఎన్ని రకాలుగా మాట్లాడుకున్నా మీ వృత్తి ఉద్యోగాలకి ఇచ్చిన ప్రాధాన్యత, ఆర్థికపరమైన సంపాదనకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత దేనికి ఇవ్వద్దు. మీరు మీ పిల్లల్ని శ్రద్ధగా చదివించండి. మంచిగా వాడి చదువులో పైకొచ్చే పరిస్థితి స్పష్టంగా గోచరిస్తుంది. ఆరోగ్యపరమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకోండి. అదేవిధంగా స్థిరాస్తుల విషయంలో, వాటి భద్రత విషయంలో, డాక్యుమెంట్స్ భద్రత విషయంలో జాగ్రత్తలు వహించాల్సినటువంటి అవసరం ఏర్పడుతుంది. ఎందుకంటే డాక్యుమెంట్స్లో కొన్ని మార్పులు చేసి మిమ్మల్ని తప్పుదోవ పట్టించాలని చెప్పిన వర్గ ప్రయత్నాలు చేస్తారు. అందుకని ఇతరులు చెప్పేటటువంటి ఏ మాట మీరు వినొద్దు. నిపుణుల సలహాలు తీసుకునే మీరు సంతకాలు పెట్టండి. ముఖ్యమైన కార్యక్రమాలకి వాళ్ళ సలహాలు లేనిది అసలు మీరు ఆ దరిదాపులు కూడా మీరు వెళ్ళొద్దు. అదేవిధంగా కళా సాహిత్య రంగాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు, సినీ పరిశ్రమకు సంబంధించిన విషయ వ్యవహారాలు, టీవీ పరిశ్రమకు సంబంధించిన విషయ వ్యవహారాలు, ఈ రంగాల్లో ఉన్న వాళ్ళకి సానుకూలమైనటువంటి వాతావరణం ఉంది, అనుకూలమైనటువంటి ఫలితాలు ఉన్నాయి, నూతనమైనటువంటి అవకాశాలు కలిసి వచ్చే సూచనలు స్పష్టంగా గోచరిస్తున్నాయి. విద్యారంగంలో ఉన్నవారికి అఖండమైన ఖ్యాతి లభిస్తుంది. అధ్యాపకులుగా, ఉపాధ్యాయులుగా, టీచర్లుగా మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోగలుగుతారు. ఉద్యోగం కోసం చేసినటువంటి పోటీ ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో, పోటీ పరీక్షలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా మీరు విజయం సాధించగలుగుతారు. రోజు అమ్మవారి దగ్గర పసుపుబొత్తులతోటి కానీ, ఎరుపుబొత్తులతోటి కానీ అష్టములు కథలను ఉపయోగించి దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మహాతీర్థం పొడితోటి అమ్మవారికి కానీ అయ్యవారికి కానీ అభిషేకం చేసి ఆ తీర్థం తీసుకోండి. అందువల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, మానసికమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. ఈ వృశ్చిక రాశి వారికి ఎల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు కానీ శనివారం నాడు కానీ బయలుదేరి వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి.